ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమీకృత గురుకులాలకు ఎందుకు అడ్డుపడుతున్నాడన్న ప్రచారాన్ని దేవంత్ రెడ్డి గారు దుష్ప్రచారం అని నేను అంటున్నా గురుకులాలు ఆది నుండి సమీకృతమే ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలవ తెలియకపోయినందుకు నేను బాధపడుతున్నాను ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పివి నరసింహరావు గారు పెట్టిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని మూడు వందల రెట్లు పెంచిన మూడు రెట్లు పెంచిన ఆ గురుకులాలన్నీ కూడా సమీకృతమే ఈనాడు ఉన్న గురుకులాలన్నీ కూడా సమీకృతమే రేవంత్ రెడ్డి గారికి తెలవనందుకు ఒక తెలంగాణ బిడ్డగా నేను బాధపడతా ఉన్నా నేను అంతే తప్ప సమీకృతానికి నేను వ్యతిరేకం కాదు కానీ ఆల్రెడీ సమీకృతంగా ఉన్న వ్యవస్థను ఏదో కొత్త సీసాలో పాతసారే పోసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం అనే ఒక ఉందో దానికి నేను అని చెప్తున్నా ఆరు వందల నలభై మంది విద్యార్థులే ఒక దగ్గర సరిగా ఉండలేకపోతున్నారు వాళ్ళకి తిండి దొరకడం లేదు రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులను ఒకటే దగ్గరికి తీసుకొస్తే చాలా సమస్యలు వస్తాయి బాసర ట్రిపుల్ ఐటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందుకొరికే నేను ఇప్పుడున్న మండలానికి ఒక గురుకులము అది కూడా సమీకృతమే ఆ వ్యవస్థనే కొనసాగించాలి అవసరం అనుకుంటే దాంట్లోనే వసతులన్నీ పెట్టాలి అవసరం అనుకుంటే మీరు దాంట్లో పర్సంటేజ్ పెంచండి అంతే తప్ప వాటికి ఇంకా డబ్బులు ఎక్కువ ఇవ్వండి తప్పే ఉన్నది సో అంతే తప్ప మీరు నేను సమీకృతం అనే ఐడియాకు వ్యతిరేకం కాదు కానీ రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్న విధానం ఏదో ఆయన కేబినెట్ సమీకృతం కాదు కాంట్రాక్టులు సమీకృతం కావు న్యాయ వ్యవస్థ సమీకృతం కాదు లేకపోతే మిగతా వ్యవస్థలన్నీ సమీకృతం కాదు కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ సెల్ ఉంటుంది బీసీ సెల్ ఉంటుంది మైనార్టీ సెల్ ఉంటుంది గురుకులాలకు వచ్చే వరకు ఎస్సీ సంక్షేమ గురుకులాలు బీసీ సంక్షేమ గురుకులాలు లేకపోతే మైనార్టీ సంక్షేమ గురుకులాలు గురిజన సంక్షేమ అంటే తప్పే ఉన్నదండి ఆనాడు పివి నరసింహరావు పెట్టినప్పుడు సమీకృతం ఉన్నప్పుడు మరి తర్వాత ఎందుకు వేల సంఖ్యలో గురుకులాలు వచ్చినాయి వందల సంఖ్యలో గురుకులాలు వచ్చినాయి వాటి గురించి రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలవనందుకు నేను బాధపడుతున్నాను అంతే తప్ప అన్ని కులాలు కలిసే ఉండాలి అన్ని మతాలు కలిసే ఉండాలి ఇప్పుడు కూడా కలిసే ఉన్నాయి గురుకులాల్లో కూడా అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి గురుకులాల్లో ఒకటే కులం ఉండదు అధికారులు రేవంత్ రెడ్డికి తప్పు చెప్తున్నారు గురుకులాల్లో ఒకటే కులం ఉండదు అన్ని కులాలు ఉంటాయి బీసీ వెల్ఫేర్లో కూడా రెడ్డిలు ఉంటారు ఎస్సీ వెల్ఫేర్లో కూడా రెడ్డిలు చదువుకుంటారు అదేవిధంగా మైనారిటీలో కూడా వెలమలు చదువుకుంటారు అదే విధంగా గిరిజన సంక్షేమ శాఖలో కూడా బ్రాహ్మణులు వైశ్యులు చదువుకుంటారు కావాలంటే మీరు రికార్డులు తీసుకోండి క్లియర్ క్లియర్గా అర్థమైపోతుంది అంతే తప్ప గురుకులాల్లో ఒకటే కులం ఉంటుందన్న ఏదైతే అభూత కల్పన అసత్యాన్ని మాటి మాటికి ప్రచారం చేసి కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయాలని మరి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు అది నేను అడ్డుకుంటున్నాను